ఇది ఒక అతి ముఖ్యమైన అప్డేట్ అండి ఎందుకు అంటే అమెరికా ఎన్నికల ప్రచారాన్ని మీరు క్లీన్గా గమనించండి మన భారతీయులు ఎంతోమంది అమెరికాలో నివసిస్తున్నారు ఎన్ఆర్ఐస్గా ఉన్నారు సో మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారి మాటలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన స్పీచ్ను గమనించారు అనుకోండి ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు ఇంకా కూడా మనము ఈరాన్కి సంబంధించిన ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ఎందుకు విడిచిపెడుతున్నాము మనం అర్జెంట్ అర్జెంట్గా ఈరాన్పై దాడులు చెయ్యాలి కదా చేసి ఈ అణుశక్తి కేంద్రాలను ధ్వంసము చెయ్యాలి కదా ఎందుకు చెయ్యడము లేదు అంటే జో బైడెన్ గారు చెయ్యాల్సిన మ్యాక్సిమం డ్యామేజ్ చేసేసి ఆయన వెళ్ళిపోతున్నాడు సో నవంబర్ ఐదు అమెరికాలో ఎలక్షన్స్ అలాగే మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఒక విచిత్రమైన వాదనను వినిపించాడు సో మొన్న వీడియోలో కూడా నేను మాట్లాడాను ఏంటంటే అమెరికాలో ఉండే ప్రథమ పట్టణాలు మేజర్ సిటీస్ ఒక వాషింగ్టన్ అనండి కాలిఫోర్నియా అనండి న్యూయార్క్ ఇలాంటి దేశాలకు మనకు ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉండాలి కదా అంటే ఇవాళ ఐరన్ డోమ్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్లో లేకపోతే ఇజ్రేల్ దేశమే ఉండదండి ఎందుకంటే అన్ని వైపులా సెవెన్ ఫ్రంట్ వార్ అని చెప్పి బెంజమిన్ నాదన్ యాహూ గారు చెప్తున్నారు ఒక దేశము ఏడు వైపులా నుంచి దాడులను ఎదుర్కోవడము అంటే యు జస్ట్ ఇమాజిన్ చిన్న దేశం మళ్ళీ అలాంటిది ఒక్కసారి హిజుబుల్లా వాళ్ళు ఒక రెండు వందల రాకెట్లు ఈరాన్ వాళ్ళు ఒక రెండు వందల రాకెట్లు ఇలా అన్ని వైపులా నుంచి ఇజ్రాయేల్పై ఇన్ని ఇన్ని రాకెట్లు వచ్చి పడ్డాయనుకోండి ఆ దేశం మిగులుతుందా వాళ్లను కాపాడే ఆ శ్రీరామ రక్ష ఏమిటి ఐరన్ డోమ్ సో అలాంటిది మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే మన దేశానికి కూడా ఇలాంటి ఐరన్ డోమ్ కావాలి సో ఎందుకు ఇలా అడుగుతాడు అమెరికా అంటే ఒక అగ్రరాజ్యము హయ్యెస్ట్ టెక్నాలజీ సో వాళ్ళ దరిదాపుల్లోకి ఎవరూ కూడా రాలేరు ఇదే కదా మనం మాట్లాడతాం అంటే ప్రపంచం అంతా కూడా యుద్ధాల్లో ఉండాలి ఒకళ్ళకి ఒకళ్ళు కొట్టుకు చావాలి దీనికి కారణము అమెరికా కానీ వాళ్ళు చాలా దూరం నుంచి చాలా చాలా దూరం నుంచి వాళ్ళు వీటిని గమనిస్తూ ఉంటారు వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ దేశానికి ఎన్ని ఆయుధాలు కావాలి వీళ్లకు ఎన్ని ఆయుధాలు కావాలి నేను ఎలా సప్లై చేయగలను నా బిల్లింగ్ అనేది ఎంత ఉండాలి ఇదే వీళ్ళ అంచనా సో ఈ విషయ వలయంలో ప్రపంచం అంతా కూడా ఎప్పటికప్పుడు ఇరుక్కుపోతూ ఉంటుంది ఇది అమెరికా వాడి యుద్ధ నీతి అలాంటిది ఇంకొక దేశం అమెరికా 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 కాదు కదండి రష్యా 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 సో రష్యా వాళ్ళు ఇవాళ దీనికి కౌంటర్ అటాక్గా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అమెరికా వాడు చేసేదంతా కూడా ప్రపంచం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కానీ సపోర్ట్ ఉండదు కదా సో ఇంకొక అగ్రరాజ్యము రష్యా వాళ్ళు దీనికి పై ఎత్తు అంటే వాళ్ళకి ఇంకొక ఐడియా ఉంటుంది ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది ఈ స్ట్రాటజీ ఎప్పుడూ కూడా అమెరికాను భయపెడుతూనే ఉంటుంది ఎందుకు రష్యా ఒక కమ్యూనిస్ట్ దేశం వాళ్ళ దేశాన్ని కాపాడాలని అనుకున్నప్పుడు ప్రజలతో సహా అందరూ కూడా యుద్ధానికి సిద్ధపడిపోతారు అదే అమెరికా అన్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళ ప్రజల గురించో సైనికుల గురించో లేదా ఆయుధాల గురించో పట్టించుకోరు వాళ్లకు వాళ్ళ ఎలైట్ గ్రూప్ అనేది ఎప్పుడూ కూడా సెక్యూర్గా ఉండాలి కాబట్టే పెద్ద పెద్ద బంకర్స్ ఒకవేళ నిజంగా అమెరికా మీద దాడులు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి బంకర్స్లో దాక్కుంటారు మీకు ఆ నగరాలు ప్రజలు ఏమైపోయినా కూడా నోబడి బోదర్స్ అలాంటప్పుడు ఇవాళ రష్యా ఏం చేస్తుంది మీకు డైరెక్ట్గా ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలియదో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇవాళ మీరు గమనించారో అనుకోండి కొన్ని యుక్రెయిన్ ప్రాంతాలలో నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు వాళ్ళు వచ్చి యుద్ధము చేస్తున్నారండి అంటే పుతిన్ ఎలాంటి ఒక ప్లానింగ్ చేశాడు అంటే ఏకంగా మీకు పన్నెండు లక్షల మంది నార్త్ కొరియా సైనికులు దీనినే వీళ్ళు కొరియా పీపుల్స్ ఆర్మీ అంటారు డైరెక్ట్గా వాళ్ళ ఆయుధాలను పట్టుకొని రష్యా వైపు నుంచి పై యుద్ధము చేయడానికి సిద్ధపడిపోయారు సిద్ధపడ్డం కాదు ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే రష్యా యొక్క అడుగులు చూడండి అమెరికాని ఎదిరించాలి అలాగే యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడే దేశాలంతా కూడా మీకు నార్త్ కొరియా అనబడే ఈ పేరు చెప్తే అందరూ వణుకుతారండి అమెరికాతో సహా ఎందుకు వాడే అంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ అంటే కాదు వాడు ఒక తిక్కవాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవడికి తెలియదు ఈ కిమ్ అనబడే పేరు ఈ పేరు చెప్తేనే అందరూ వణుకుతూ ఉంటారు వాడికి తోచినట్టు అంటే మీకు నార్త్ కొరియా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి అనేది ప్రపంచంలో ఎవరికీ తెలియదండి ప్రతి రెండేళ్లకి వాళ్లే అనౌన్స్ చేస్తారు కిమ్ స్వయంగా చెప్తాడు మా దగ్గర ఇలాంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి ఇన్ని ఇన్ని అణువస్త్రాలు ఉన్నాయి ఇన్ని ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి ఇన్ని ట్యాంకులను రెడీ చేశాం కొత్తగా ఇంత పెద్ద ఆర్మీ ఉంది ఇదంతా వాళ్లే చెప్తారు ఎవ్రీ ఇయర్ ట్వైస్ సో ఇదంతా చూసినప్పుడు ప్రతి ఒక్క దేశానికి భయం ముఖ్యంగా సౌత్ కొరియా ఇప్పుడు ఈ సౌత్ కొరియా మాకు కూడా అస్త్రాలు కావాలి అంటే అమెరికా వాడు ఆపేడండి చూడండి నార్త్ కొరియా చుట్టూరత జపాన్ అనండి మీకు అలాగే సౌత్ కొరియా వీళ్ళ వద్ద అస్త్రాలు లేవు నార్త్ కొరియా వాడే కొన్ని అస్త్రాలు నేరుగా వచ్చి సౌత్ కొరియాలో పడుతుంది సిఆఫ్ జపాన్కి అటువైపు వెళ్ళి పడుతుంది వీళ్ళు ఎవరూ ఆపలేరు మరి సౌత్ కొరియా నాకు కూడా కావాలి కదా అంటే అమెరికా వాడు ఆపుతాడు అంటే ప్రతి వాళ్ళని తన కంట్రోల్లో ఉంచుకోవడం అనేది అమెరికా యొక్క ఆలోచన మరి రేపు నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి యుద్ధము వచ్చిందనుకోండి అమెరికా ఏం చేస్తుంది నో బడీ నోస్ సో ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ గారి ఆలోచన ఎలా ఉంది అంటే నీకు కావలసిన అత్యోత్తమైన టెక్నాలజీ నేను ఇస్తాను నాకు కావలసిన సైనికులు అలాగే ఆర్టిలరీ గన్స్ ఇవాళ ప్రపంచంలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అనబడే ఈ ఆర్టిలరీ గన్స్లో ఉండే షీల్డ్స్ ఎవరు అత్యధిక శాతం ప్రొడ్యూస్ చేస్తారు అంటే మన భారత్ కానీ విచిత్రము చూడండి మనము పదేళ్ల ప్లాన్లో ఉన్నాం మనము ఒక రష్యాకు ఆర్టిలరీ గన్స్ ఇవ్వలేము అట్ ది సేమ్ టైం యుక్రెయిన్కి ఇవ్వలేము ఇజ్రాయేల్కి ఇవ్వలేము ఈరాన్కి ఇవ్వలేం ఇద్దరు మిత్ర దేశాలే కాబట్టి మన ఆర్టిలరీ గన్స్ అక్కడ రెడీ అవుతున్నాయి రేపు ప్రపంచ యుద్ధము వచ్చినప్పుడు ఎవరికి ఎంత కావాలో అంత మనం పంచుతాము ఇలాగా చాలా పెద్ద వ్యాపారం మనకి ఉంది ఇది మన ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ కానీ ఎరిక్ గార్సెట్టి లాంటి వాళ్ళు అంటే ఏంటి అమెరికా రాయబారి అతను ఏం మాట్లాడుతున్నాడు భారతదేశమా యుద్ధములో నువ్వు న్యూట్రల్గా ఉండలేవు అంటే మనం ఏం చెప్తున్నాము మేము న్యూట్రల్గా లేమురా మేము పీస్ అనబడే మాట ఎవరి వైపు నుంచి వినిపిస్తుందో వాళ్లతో ఉంటున్నాము రష్యా పీస్ స్టాక్స్ అంటే వాళ్ళతో మాట్లాడతాము యుక్రెయిన్ వాళ్ళు శాంతియుతమైన పరిష్కారం అంటే వాళ్లతో మాట్లాడతాం ఇది మా పాలసీ అని మనం క్లియర్గా చెప్తున్నాం కానీ ఇవాళ మీకు పదమూడు వేల కిలోమీటర్ల దూరము ప్రయాణించగలిగే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలస్టిక్ మిజైల్ మీకు నార్త్ కొరియా వద్ద ఉండడం ఇలాంటివి కుప్పలు తెప్పలుగా ఉండడం ఇదే విషయమే ఈరాన్ దగ్గర కూడా ఈరాన్ వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదండి నిన్న అణువస్త్రాలు అన్నాను వీళ్లకు తిక్క రేగితే మీకు ఈరాన్ అనండి నార్త్ కొరియా ఒక టైప్ ఆఫ్ రోగ్ కంట్రీస్ అండి వాళ్లకు కోపం వస్తే తిక్క రేగితే వీళ్ళు అమెరికాను టార్గెట్ చేశారు అనుకోండి సానిక్ మిసైల్స్ కూడా ఇవాళ రష్యా వాళ్ళు ఈ దేశాలకు ఇచ్చినట్టుగా వార్త అంటే వ్లాదిమిర్ పుతిన్ యొక్క క్యాల్కులేషన్స్ చూడండి తేడా అయ్యిందంటే డైరెక్ట్గా అమెరికాను కూడా కొడతాము అంటే ఇక్కడ ఏమవుతుంది పదమూడు వేల కిలోమీటర్లో ఒక హైపర్సానిక్ మిజైల్ వెళ్ళి అమెరికా ప్రథమ పట్టణాల్లో పడితే పరిస్థితి ఏమిటి సో ఇదే అమెరికాకు చాలా పెద్ద భయము దీనికి కావలసిన షీల్డింగ్ మనకు కావాలి టోటల్ అమెరికాను సెక్యూర్ చెయ్యండి ఇది డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు మరి ఇది మీరు నెలలోనో రెండు నెలలో చెయ్యలేరు కదా అమెరికాలో కూడా హయ్యెస్ట్ లెవెల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా కానీ హైపర్ సానిక్ మిజైల్స్ వాడితే అప్పుడు అమెరికా ఆపగలదా మీకు ఇజ్రాయెల్ ఏం మాట్లాడుతుంది అమెరికాను కాపాడడానికే ఈ యుద్ధము నేను చేస్తున్నాను అని బెంజమిన్ నాదన్యాహు గారు అంటున్నారు మరి అమెరికా యొక్క ఈ భయము నిజంగానే రష్యా నార్త్ కొరియా ఈరాన్ వైపు నుంచి రాబోతుందా దీన్ని గ్రహించే డొనాల్డ్ ట్రంప్ గారు ఇలా మాట్లాడుతున్నారా సో ఇవాళ ద గ్రేటెస్ట్ ఫియర్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఎన్నో వార్తలు మరి వార్తలు మీరు కూడా చదివేరా మరి మీ స్పందన ఎలా ఉంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్